గుంటూరు జీజీహెచ్ ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో కోవిడ్ 19 వాక్సినేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. అనంతరం గుంటూరు జీజీహెచ్ లోనే మొదటి వాక్సినేషన్ శ్రీదేవి అనే జీజీహెచ్ లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ తో ప్రారంభించారు. అనంతరం రెండవ వాక్సినేషన్ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతికి వేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ గత ఏడాది జనవరి 30న అడుగుపెట్టిన కరోనా మహమ్మారి కరోనా వైరస్ కు వ్యాక్సినేషన్ అందించేటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ఎప్పుడూ కని విని ఎరుగని విపత్తు చూశామన్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్ జిల్లాలోని 31 సెంటర్లలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ జనలగడ్డ యాస్మిన్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ నాయుడు, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి యేసురత్నం, వైసీపీ నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, డాక్టర్లు మరియు జీజీహెచ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు. గత సంవత్సరం జనవరి 30వ తారీఖున మన దేశంలోకి అడుగుపెట్టినటువంటి కరోనా ఈరోజు మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకుని దాన్ని అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మనకు ఎప్పుడు కని విని ఎరగని విపత్తు మనం చూడటం జరిగింది. అంటే లాక్డౌన్ అన్నది మనకెప్పుడూ కూడా అనుభవంలో రానటువంటి విషయం. ప్రపంచం మొత్తం స్తంభించిపోయి ఎక్కడా కూడా బయటికి రానటువంటి పరిస్థితులు ఒక మనం చూసినటువంటి వాతావరణం. మరి అసలు వ్యాక్సిన్ వస్తుందా లేదా, ఎప్పుడు దీనికి మనం చరమగీతం పాడతామని చెప్పేసి అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు దీనికి వ్యాక్సిన్ తయారు చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసి దానికి సఫలీకృతమై ఈరోజు మనం కార్యాచరణలోకి రాబోతూ ఉన్నాం. మరి ముందు చెప్పినట్లుగా ఈరోజు మనకు 31 సెంటర్లలో ఈ వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది. రోజుకు 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం. మరి ఏదైనా మనం మొట్టమొదటిగా వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏమి ఉండవని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ అయినప్పటికీ కూడా మనం ముందు జాగ్రత్తలు కూడా తీసుకునే క్రమంలో మనకు ఇక్కడ ప్రతి ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర కూడా మనం ఒక 108 వాహనాన్ని పెట్టుకోవడం, ఇక్కడ కావాల్సినటువంటి న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, అదేవిధంగా ఎనెస్థీషియా సంబంధిత ఒక 6 సిబ్బందిని మనం రెడీగా ఉంచడం కూడా జరిగింది. ఈరోజు అసలు మనకి నిజంగా అందరూ చెప్పినట్టు చాలా పర్వదినం. మనకి లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన పాండమిక్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి మన కోవిడ్ వ్యాక్సిన్ అనేది వచ్చింది. ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీకి ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే వ్యాక్సిన్ అనేది ఇట్స్ ఏ అదే ఇంత పెద్ద ఇష్యూ అనేది జరుగుతుంది మనకి. సో మనకి మనకు సంబంధించి మనకు వచ్చిన వ్యాక్సిన్ అనేది కోవిషీల్డ్. సో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మనకి 43,500 డోసెస్ వచ్చినాయి. అంటే 4,350 పీపుల్కి మనం వేయవచ్చు, ఫస్ట్ వచ్చింది. సో మనం 3 ఫేజెస్లో వేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో హెల్త్ కేర్ వర్కర్స్, ప్రైవేటు, గవర్నమెంట్ అండ్ అంగన్వాడీస్కి వేస్తున్నాం ఫస్ట్. సో ఈరోజు మాత్రం ఫస్ట్ అంతా స్టార్టింగ్ మనం గవర్నమెంట్ సెక్టార్లో ఉండే హెల్త్ కేర్ వర్కర్స్ అందరినీ కంప్లీట్ చేసుకుంటాము, తర్వాత మిగతా వాళ్ళని మనం కంప్లీట్ చేస్తాము. సో అందరం కూడా ఎదురు చూస్తున్నా మరి కోవిడ్ 19 వ్యాక్సిన్ మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరి ప్రారంభించుకొని మరి ప్రధానమంత్రి గారు వాళ్ళ శ్రీకారం చుట్టాం. మరి అలాగే మన ముఖ్యమంత్రి గారు మరి 11:30కి ఈ కార్యక్రమం మరి ఫస్ట్ వ్యాక్సిన్ ఆంధ్రప్రదేశ్లో వారు వేయడం జరుగుతూ ఉంది. మరి కోవిడ్ మూలంగా మనందరికీ తెలుసు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. మరి ఎన్ని కని విని ఎరుగని రీతిలో అంటే ఒక జనరేషన్ జనరేషన్స్ ఎవరు కూడా చూడని లాక్డౌన్ కార్యక్రమం మరి మనం చూసామంటే దాని తీవ్రత ఎంత ఉందో మనందరికీ కూడా తెలుసు. మరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో వ్యాక్సిన్లు మరి రష్యాలో కానీ స్పుట్నిక్ కానివ్వండి, మరి ఫైజర్ కంపెనీ కానివ్వండి, ఆక్స్ఫర్డ్ కానివ్వండి రిలీజ్ చేసిన వ్యాక్సిన్లు ఇంకా ఎలా జరుగుతున్నాయా అనేది ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా మీమాంసంలోనే ఉంది.
కానీ ఇవాళ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి భారతదేశంలో ఈరోజు కోవిషీల్డ్ కానివ్వండి మరి కోవాక్సిన్ కానీ వాళ్ళ రెండు కంపెనీల ద్వారా మరి ప్రధానమంత్రి మరి వాళ్ళ మనం ప్రారంభించుకోవడం జరిగింది మరి దీనిలో రకరకాల ఎనర్జీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఉన్న వాళ్ళు కానివ్వండి దీన్ని వేసుకోకూడదు కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడానికి వచ్చిన వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు ఆరోగ్య పరిస్థితి కనుక తెలిసినట్టయితే చెప్పినట్టయితే డాక్టర్కి దాని ప్రకారంగా ఎందువల్లంటే గత సంవత్సరం రోజులుగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు వ్యాక్సినేషన్ ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా వస్తే అది ఎంత సేఫ్ ఇలాంటివన్నీ కూడా రకరకాల ఊహాగానాలు చెలరేగినాయి అయినప్పటికీ కూడా శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు కష్టపడి ఒక వ్యాక్సిన్ తయారు చేశారు ఇప్పుడు ఈ వ్యాక్సిన్ని కూడా మనం ప్రాధాన్యతా క్రమంలో అందరికీ అందించడం జరుగుతూ ఉంది ప్రాధాన్యతా క్రమంలో ఎవరికైతే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ కరోనా వైరస్ సంక్రమించడానికి అనే దాన్ని చూసుకొని దాన్ని బట్టి ముందుగా హెల్త్ కేర్ వర్కర్స్ మన డాక్టర్స్ నర్సెస్ ఏఎన్ఎంస్ పారామెడికల్ సిబ్బంది వీళ్ళందరికీ కూడా ముందుగా ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండో ఫేజ్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనేటువంటి పోలీసులు కావచ్చు శానిటరీ వర్కర్స్ కావచ్చు వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రాధాన్యతా క్రమాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీ అందరి ద్వారా కోరుతూ ఉన్నాను అందరూ అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాల్సి ఉంటుందని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటూ ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి దుష్ఫలితాలు కలగవు అని చెప్పి చాలామంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఏమైనా దుష్ఫలితాలు కలుగుతాయేమో అనే ఉద్దేశంతో మనం వీటన్నింటినీ ట్రీట్ చేయడం